ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేషూస్ పాకశాల. ఈజీగా పావు బాజీ చేయడం చూద్దాం. ముందుగా కొంచెం ఆయిల్ వేస్తున్నా. నెక్స్ట్ 1 స్పూన్ బటర్ వేస్తున్నా. బటర్ కరిగిపోయింది కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. ఒక 2 బిగ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ మగ్గుతున్నాయి కదా, ఇప్పుడు చిన్న టమాటోస్ 2 తీసుకున్నాను. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేస్తున్నా. నెక్స్ట్ 1/2 స్పూన్ పసుపు వేసాను. సరిపడినంత సాల్ట్ వేస్తున్నా. నెక్స్ట్ మిర్చి పౌడర్, ఇప్పుడు పావు బాజీ మసాలా వేస్తున్నాను. పావు బాజీ మసాలా మనకి బయట దొరుకుతుంది. బయట మసాలాలు వద్దు అనుకున్న వాళ్ళకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూజ్ చేయాలో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఇప్పుడు కసూరి మెతి వేస్తాను. దీన్ని ఇంకా మిక్స్ చేసుకుందాం. ఇదంతా మగ్గుతున్నప్పుడే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసేద్దాం. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక బఠానీ వేస్తున్నా. డ్రై బఠానీ గ్రీన్వి ఉంటాయి కదా, వాటిని తీసుకొని సోక్ చేశాను. ఒక 5-6 అవర్స్ సోక్ చేస్తే సరిపోతుంది. వాటిని బాయిల్ చేసేసాను. యాక్చువల్గా సీజన్లో అయితే మనకి బయట దొరికే గ్రీన్ బఠానీ ఉంటుంది కదా, అదైతే ఈజీగా బాయిల్ అయిపోతుంది డైరెక్ట్గానే. టేస్ట్ కూడా బాగుంటుంది దాంతో చేసుకుంటే. ఇప్పుడు బాయిల్ చేసిన ఆలు వేస్తున్నా. పెద్దది ఆలు ఒకటి తీసుకున్నాను, అది బాయిల్ చేసి ఇట్లా మ్యాష్ చేసుకొని వేసేస్తున్నా. ఇప్పుడు ఆలు వేసాక ఒక 5 మినిట్స్ 2 కలిపి మగ్గనిద్దాం. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మెత్తగా చేసుకుందాం. పప్పు గుత్తుంటే యూజ్ చేయండి, ఇంకా బాగా వస్తుంది. చూసారు కదా, ఇట్లా చేశాక ఇందులో వాటర్ మిక్స్ చేసుకుందాం. వాటర్ వేసి ఒకసారి అంతా కలిపి పెట్టుకుందాం. వాటర్ వేసాక దీన్ని హైలో పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ బటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మ్యాక్సిమం ఈ ఐటెంని మనం బటర్తో చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. ఇప్పుడు పెనం పైన బటర్ వేస్తున్నా. బటర్ మొత్తం పెనం అంతా ఇట్లా రాసుకున్నాక పావుని ఇట్లా 1/2 కప్ కట్ చేసుకొని దాన్ని ఫ్రై చేసుకుంటున్నా. చూసారు కదా, ఇట్లా 1/2 కప్ కట్ చేసి ఫ్రై చేస్తున్నా.
ఇక రెడీ అయిపోయిన మిశ్రమాన్ని రెండింటినీ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్ పావు బజీ రెడీ అయిపోయింది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.